అప్పుడు ఆదిశక్తి తన బ్రహ్మాస్త్రముచే విష్ణుమూర్తిని మూర్చనొందించి శంకరుని పుట్టించి అప్పుడు ఏమంటున్నది రావయ్యా చిన్ని బాల నిన్ను గోరితి చాలా 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 నన్ను ప్రేమించవయ్యా నాతో నో గోడు చాలా రావయ్యా చిన్ని బాల నిన్ను గోరితి చాలా రావయ్యా చిన్ని బాల నిన్ను గోరితి చాలా రావయ్యా చిన్ని బాల నిన్ను గోరితి చాలా నన్ను ప్రేమించి నా మోహము తీర్చుము అమ్మా అటులనకమ్మ ఆది శక్తిర మాత 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 ముందుగా బుట్టితివి అమ్మరమి మేలు మరువ అమ్మా అటులనకమ్మ జన్మించితివి మమ్ము అట్లనకము తల్లి ముందుగా పుట్టితిని జలములో పెరిగితిని ముందుగా పుట్టితిని జలములో పెరిగితిని ముందుగా పుట్టితిని జలములో పెరిగితిని ముందుగా పుట్టితిని జలములో పెరిగితిని తపసులో పుట్టితిని త్వరగా రమ్ము బాల బాలక ఓంకార శబ్దములు పుట్టితిని రమ్ము నా మోహం తీర్చుము ఇంతవరకు ఇట్లు మాట్లాడిన ఎందరో మందిని చూసినాను నా చేతులు హతమైరి రమ్ము అప్పుడు శంకరుడు ఏమంటున్నాడు సరే తల్లి నేను జాంబవంతుని అడిగి వచ్చదని అప్పుడు శంకరుడు జాంబవంతుని దగ్గరకు పోయి తాతగారు ఎవరో ఆదిశక్తి ప్రేమించమని నా వెంబడి పడినది బాలక దానికి 1000 చేతులు 1000 హస్తములు కలవు దానితో ప్రేమలో మాట్లాడి దాన్ని హతమనర్చుము అనగా శంకరుడు పోయి ఏమంటున్నాడు అమ్మారో ఆదిశక్తి త్రిశూలమివ్వవే అమ్మగారో అమ్మారో ఆది శక్తి త్రిశూలమివ్వవే అమ్మగారో అమ్మారో ఆది శక్తి త్రిశూలమివ్వవే ప్రేమించేదా అమ్మగా
ఆదిశక్తి ఆ త్రిశూలము వెండి బెత్తము అవి అన్నీ ఇవ్వము నిన్ను ప్రేమించదను అప్పుడు ఆదిశక్తి దగ్గర ఉన్న శంకు చక్రము త్రిశూలము అన్ని విద్యలు శంకరుడు నేర్చుకొని అమ్మా నీవు గంగలో స్నానం చేసి రమ్ము అని నిన్ను ప్రేమించదను అనగా అట్లే పోయెను అప్పుడు శంకరుడు ఆదిశక్తి రాగా దానిపై బ్రహ్మాస్తము పెట్టగా అది శంకరుడు సంజీవితో బ్రహ్మను విష్ణును రేపును అప్పుడు జాంబవంతుడు చూసి శంకర ఆదిశక్తి బూడిదను మూడు కుప్పలుగా గట్టి సంజీవిని ప్రయోగించుము అట్లే చేసెను అప్పుడు లక్ష్మి సరస్వతి పార్వతి పుట్టిరి శంకరుడు పార్వతిని విష్ణువు లక్ష్మీదేవిని బ్రహ్మ సరస్వతిని లగ్నం చేసుకునగా జాంబవంతుడు శంకరా నీవు పుట్టిన గడ్డ పచ్చని భూమి విష్ణుమూర్తి పుట్టిన గడ్డ పచ్చని ఆకాశము బ్రహ్మదేవుడు పుట్టిన గడ్డ సూర్యుడు చంద్రుడు వీరు సుఖంగా ఉండుడి అని చెప్పగా శంకరుడు వెండికొండలో విష్ణుమూర్తి వైకుంఠంలో బ్రహ్మ సత్యలోకంలో ఉండగా